హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వచ్చేసి మీకు మష్రూమ్తో ఫ్రైడ్ రైస్ మష్రూమ్ కర్రీ మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ కాజు కర్రీ అన్నీ ప్రిపేర్ చేసి చూపించాను ఫైనల్గా ఇది వచ్చేసి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను మామూలు ముందుగా అయితే అన్నం వండిందైనా పర్వాలేదు ఆల్రెడీ చల్లగా ఉన్నదైనా పర్వాలేదు నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా వండానన్నమాట దాన్ని చల్లారేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకున్నాను కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నాను అందులో కరివేపాకు వేసుకుంటున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చేసి ఉన్న మష్రూమ్ కర్రీ రెసిపీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా తెలియని వాళ్ళు ఉన్నా ఒకసారి లింక్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఇవి రెండు వేగిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసాను అవి కూడా బాగా వేగాలి ఆ తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేగిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకుంటున్నాను లవంగాలు చెక్క మొగ్గ ఇవన్నీ వేసేసుకుంటున్నాను అనమాట అందులోనే బాగా వేగాలి ఆయిల్లోనే వేగాలన్నమాట ఆయిల్లో వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ అందులో వేసి బాగా ఉడకనివ్వాలి ఇవి ఏంటంటే ఈ మష్రూమ్స్ నీళ్ళు వస్తాయి అంటే నీళ్ళు ఊరుతాయి అనమాట బాగా ఆ నీళ్ళన్నీ ఊరి అవి మొత్తం ఇంకిపోయే వరకు మనం వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత అది ఉడికే లోపల ఇక్కడ వచ్చేసి మనం ఈ అన్నంలో పసుపు అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే దీంట్లో వేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట పసుపు కారం ఉప్పు ఆ తర్వాత ఉప్పు మష్రూమ్స్లో కూడా వేయలేదు అక్కడ కూడా వేసుకుందాం తగినంత జస్ట్ మష్రూమ్స్కి తగినంత మాత్రమే వేసుకోండి ఇక్కడ అన్నంకి సరిపడా వేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి ఫ్రైడ్ రైస్ మసాలా అనమాట నేను మీకు చాలా వీడియోస్లో చూపించి ఉన్నాను ఈ ఫ్రైడ్ రైస్ మసాలా ఆ తర్వాత సోయా సాస్ అనమాట దాంట్లోనే ఇస్తారు లేకపోతే మనకు బాటిల్స్ బయట దొరుకుతాయి సోయా సాస్ కొంచెం వేసుకుంటున్నాను మనకి ఈ బి ఈ ఏమంటారు ఈ ఫ్రైడ్ రైస్ అనేది సేమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉందనమాట చూసారు కదా వాటర్ అన్నీ వచ్చేసాయి ఆ మష్రూమ్స్లో ఉన్న వాటర్ అన్నీ వచ్చి అవన్నీ ఇంకిపోయాయి అన్నమాట మొత్తం ఫైనల్గా అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ రైస్లో అది మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ సేమ్ మనం మష్రూమ్ కానీ చికెన్ దమ్ బిర్యానీ తింటే ఎలాగుంటుందో సేమ్ అదే ఫ్లేవర్ అదే టేస్ట్ వస్తుంది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఆ మసాలాలు ఆ మష్రూమ్స్ అన్నీ ఆ అన్నంకి పట్టేలాగా కలుపుకోవాలి బాగా చాలా చూడడానికి చాలా లుక్ సూపర్గా ఉంది చూడ్డానికి బాగుంది తినడానికి బాగుంది ఆ తర్వాత మొత్తం కొంచెం కలుపుకునేటప్పుడే కాస్త నిమ్మరసం కూడా పిండుకోవాలి చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట చూస్తున్నారు కదా మొత్తం నిమ్మరసం అన్నీ పిండేసుకొని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే తర్వాత కొత్తిమీర కూడా చల్లుకోవాలి లాస్ట్లో నిదానంగా చిన్నగా మొత్తం అంతా కలుపుకొని కొంచెం బాగా ఆ రైస్ కూడా మళ్ళీ హీట్ అయ్యే వరకు ఉంచుకోవాలి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది కదా బిర్యానీ కలర్లో వచ్చేసింది ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర జల్లేసుకున్నాను అది కూడా కలిపేసుకుంటాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాబాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్